Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇల్లో మీడియా దెబ్బకు టీడీపీ నేతల బెంబేలు. వైసీపీ నేతల్ని ఆందోళనకు గురిచేసే క్రమంలో ఇల్లో మీడియా రాస్తున్న కథనాలు బూమరాంగ్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఆరాధించే వీకెండ్ జర్నలిస్ట్ మరియు మీడియా అధిపతి పత్రికలో రాస్తున్న కథనాలు టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు లోకేష్ని అనుమానించే పరిస్థితులు కేవలం ఈ మీడియా కథనాల వల్లే ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు లోకేష్ అంతరంగాన్ని ఇల్లో మీడియా ప్రతిబింబిస్తుంటుందనే అభిప్రాయం ఉండడమే ఇందుకు కారణం. వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని టీడీపీ ముఖ్య నేతలు కొన్ని రోజులుగా మైండ్ గేమ్కు తెరలేపారు. ఇందుకు తగ్గట్టుగా ఇల్లో మీడియా వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయంతో ఆ పార్టీలోకి వైసీపీ నుంచి చేరడానికి పోటీ పడుతున్నారనే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఇల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. అయితే ఇది కాస్త ఎక్కువే వికటించే ప్రమాదం కనిపిస్తోంది. అది ఎలాగంటే ఇటు జనసేనతో పొత్తు వల్ల 25 సీట్లు, వైసీపీ నుంచి వచ్చే వారికి మరో 20 సీట్లు ఖాయంగా పోతాయనేది వీకెండ్స్ జర్నలిస్ట్ సార్ మీడియా కథనాల సారాంశం. ఇదే టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి మింగుడు పడడం లేదు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నామని, తీరా టికెట్ విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం ఇల్లో మీడియా కథనాలే అని వారు చెబుతున్నారు. చంద్రబాబు మనసులో లేనిదే తమ అనుకూల మీడియా రాసే అవకాశం ఉండదు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమను కాదని, పొత్తు పేరుతోనూ అలాగే వైసీపీ కాదనుకునే చెత్తను తెచ్చుకుని సీట్లు ఇస్తే తమ ఊరుకునే ప్రశ్నే లేదనే హెచ్చరికలను పరోక్షంగా వారు పంపుతున్నారు. ఇల్లో మీడియా కథనాలు వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ భయాందోళనకు గురి చేస్తున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేదని అంటున్నారు. ఎందుకంటే ఇల్లో మీడియా మైండ్ గేమ్ను వైసీపీ పట్టించుకునే దుస్థితిలో లేదని, జగన్ తాను చేయాలనుకున్నది చేసి తీరతారని తమ నాయకుడిలా భయపడి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయరని టీడీపీ నేతలు చెబుతున్నారు. వలస వచ్చే ఎమ్మెల్యేలు అలాగే జనసేన నేతలను కలిపి 45 నుంచి 50 టికెట్లు పోతే ఆ స్థానాల్లో అంతవరకు పార్టీని భుజాన మోసిన నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తారని ఎలా అనుకుంటున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చివరికి తాను తీసిన గోతిలో టీడీపీ పడే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది.